జాయ్ కుస్మహరా. కృష్ణ ప్రేమను పొందేందుకు కావలసిన మూలధనం ఏమిటి? శ్రీ పాగలహర్నాథ్ లేఖలలోని 1వ భాగంలోని 9వ లేఖలో ప్రభువు ఇలా ప్రస్తావించారు, ఏకోన్ముఖమైన లాలసత ఒక్కటే కృష్ణుని కొనగలిగిన మూల్యము అన్నారు. మరి ఏ ఇతర ధనమును గాని రత్నమును గాని ఇచ్చి వాటికి బదులుగా కృష్ణుని పొందలేము అని నొక్కి వక్కాణించారు. చూడండి, ఇవి అన్నీ ఇక్కడి భౌతిక వస్తువులను కొని అనుభవించేందుకు మాత్రమే ఉపయోగపడతాయి. అలాగే జపబలము, తపోబలము, వ్రతము, అధ్యయనము మొదలగు వేటితోనూ ఆయనను వశపరచుకొనలేము అంటున్నారు. ఎందుకంటే ఇవి అన్నీ ముందు యుగాలకి సంబంధించినవి. అందులోనూ నియమనిష్టలతో కూడుకున్నవి. ఈ కలియుగంలో కలిమాయ చాలా పటిష్టమైనది. కనుక ఈ మాయ నుండి మానవుడు బయటపడేందుకు కేవలం తరుణోపాయము కృష్ణనామాన్ని ఆశ్రయించడమే. కనుక ఒక్క నామాన్ని ఆశ్రయించేందుకు కావలసినది మనిషిలోని ఆర్తి లాలసత. ఆ వస్తువు పొందాలన్న తపన, లాలసత ఎంతగా ఉండాలంటే, ఉదాహరణకి ప్రియుడు ప్రియురాలి ఆలోచనలలో మునిగిపోయి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సైతం మనస్సుకి పట్టించుకోనంత లాలసతను పెంచుకొని కేవలం ఆమెను పొందాలి అన్న తపన తప్ప ఏదీ ఉండదు. అలాగే కృష్ణుని పట్ల, అంటే ఆయన నామం పట్ల అంతటి లాలసతను పెంచుకొని ఉంటే తప్ప అదే ఆయన ప్రేమను పొందేందుకు చెల్లించాల్సిన మూల్యం. ఇక ఇతరమైన జప, తప, వ్రత, అధ్యయనములు ఏవియు అంతగా ఉపయోగకరమైనవి కావు. ఏలననగా హృదయంలోని లాలసత భక్తుని హృదయాన్ని పరిశుద్ధం చేసి ఆయనను హృదయంలోకి ఆహ్వానించి వశపరచుకునగలిగేలా చేయగలదు. నిరంతరం నామాన్ని స్మరిస్తూ ఉంటే లాలసత పెరుగుతూ పెరుగుతూ ఆయనను కొనగలిగేటంతగా వృద్ధి చెందుతుంది. జాయ్ కుస్మహరా.